తమిళనాడు నీలగిరి కొండల్లో కుప్పకూలిన హెలికాప్టర్ ప్రమాద ఘటనలో సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ భార్య మధులిక రావత్ మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు నిర్ధారించారు. ఈ హెలికాప్టర్లో మొత్తం 14 మంది ప్రయాణించగా 13 మంది మరణించినట్లుగా అధికారులు ధృవీకరించారు. మిగిలిన ఒకరు 90 చికిత్స పొందుతున్నారు. ఆ వ్యక్తి బిపిన్ రావత్ అని సమాచారం. తమిళనాడులోని కోయంబత్తూరు కోనూరు మధ్య హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఘటనా స్థలంలో మృతదేహాలు ముద్దలు ముద్దలుగా మారిపోయాయి. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు మాడి భస్మైపోయాయి. డిఎన్సి టెస్ట్ ద్వారా మృతదేహాలను గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది.